So hi, good morning everyone. Good morning. So నా పేరు గణేష్, వెల్కమ్ బ్యాక్ టు బాలమెట్ ట్యూటోరియల్స్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయేది ఏంటంటే, సో ప్యాటర్న్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయి. సో ఈ ప్యాటర్న్స్ అనేది యూజ్ చేసుకుని మనం ఒక సింగిల్ ప్రొడక్ట్ గానీ లేదనుకుంటే కాంప్లికేటెడ్ వర్క్ పీసెస్ గానీ మనం తయారు చేయడానికి సో ఎన్ని రకాలైన ప్యాటర్న్స్ అనేది తీసుకోవటం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వెరీ సింపుల్ గా మనం ఒక ప్రొడక్ట్ అనేది తయారు చేయాలంటే, అంటే ఒక రెక్టాంగిల్ బ్లాక్ అనేది తయారు చేయాలనుకుంటే సో డైరెక్ట్ ఒక సింగులర్ సాలిడ్ ప్యాటర్న్ అనేది యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అదే ఒక బల్కి కన్స్ట్రక్షన్, అంటే కంపేర్ టు సింగిల్ ప్రొడక్ట్ తో మనం కంపారిజన్ అనేది చేసుకున్నట్లయితే, సో ఇక్కడ మనం తయారు చేసే ప్రొడక్ట్ అనేది హెవీ డిఫికల్టీ ప్రొడక్ట్ అనేది మనం తయారు చేసుకోవాలనుకుంటే, సో ఇలాంటి కేసెస్ లో 2 పీస్ ప్యాటర్న్స్ అనేది అండ్ 3 పీస్ ప్యాటర్న్స్, స్ప్లిట్ ప్యాటర్న్స్, గేటెడ్ ప్యాటర్న్స్ అండ్ షెల్ ప్యాటర్న్స్ అనేది, సో ఇలా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది యూజ్ చేయటం అనేది జరుగుతుంది. సో నౌ ఈ రోజు మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే సింగిల్ ఆర్ సాలిడ్ పీస్ ప్యాటర్న్ అనేది ఈ రోజు మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో బిఫోర్ గా ఈ ప్యాటర్న్స్ అనేది మనం తయారు చేయాలంటే కంపల్సరీగా మనకు ఒక డ్రాగ్ అండ్ కో బాక్సెస్ అనేది, 2 బాక్సెస్ అనేది మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో రైట్. ఇప్పుడు ఒక బాక్స్ అనేది ఈ విధంగా మనం తీసుకున్నాం అనుకోండి. సో ఈ విధంగా మనం ఒక బాక్స్ అనేది తీసుకున్నట్లయితే ఇది కింద ఉన్న బాక్స్ కాబట్టి డ్రాగ్ బాక్స్ అనుకుందాం. ఓకే, సో ఇలా డ్రాగ్ బాక్స్ అనేది తీసుకుంటే ఇది దీంట్లో మనం ఒక మాస్టర్ వర్క్ పీస్ అనేది మనం పెట్టుకోవాలి. అంటే ఏ షేప్ అయితే కావాలనుకుంటున్నామో ఆ షేప్ ఆఫ్ మాస్టర్ వర్క్ పీస్. ఇక్కడ మనం తీసుకునేది ఒక సింగిల్ పీస్ వర్క్ ప్యాటర్న్ అనేది కాబట్టి, సో ఈ కింద మనం ఏం చేసుకుంటామండి, ఫస్ట్ ఇనిషియల్ ఒక సపోర్ట్ అనేది తీసుకుంటాం. ఈ సపోర్ట్ అనేది ఫ్లోర్ గా తీసుకోండి, లేదనుకుంటే బెంచ్ ఆర్ టేబుల్ వాట్ ఎవర్ ఏమైనా మనం తీసుకోవచ్చు. ఓకే, సో దీంట్లో ఈ డ్రాగ్ బాక్స్ అనేది పెట్టే ముందు కంపల్సరీ మనం ఏ ప్రొడక్ట్ అయితే రెక్టాంగులర్ బ్లాక్ గానీ లేదంటే ఒక సింగిల్ ప్రొడక్ట్ అనేది తీసుకుంటున్నామో ఆ సింగిల్ ప్రొడక్ట్ అనేది ఈ బెంచ్ ఆర్ టేబుల్ ఆర్ ఫ్లోర్ పైన మనం అరేంజ్మెంట్ అనేది చేసుకోవాలి. సో దీనిపైన డ్రాగ్ బాక్స్ అనేది ఇలా మనం అరేంజ్మెంట్ అనేది చేయాలి. ఓకే, సో చేసిన తర్వాత ఈ సరౌండింగ్ చుట్టూ కూడా మనం శాండ్ అనేది అప్లై చేసి మనం ర్యామింగ్ అనేది చేయాలి. సో ఏ శాండ్ అనేది తీసుకోవాలి, కమింగ్ క్లాస్ లో మనం, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండ్స్ అనేవి ఉన్నాయి, ఆ శాండ్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రెసెంట్ ఏంటంటే జనరల్ గా మనం యూజ్ చేసేది లైట్ వర్క్స్ అండ్ మీడియం సైజ్ వర్క్ పీసెస్ అనేది తయారు చేయడానికి గ్రీన్ శాండ్స్ అనేది మనం తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి, సో నేను ఇక్కడ గ్రీన్ శాండ్ అనేది తీసుకోవడం అనేది చేస్తున్నాను. సో కంప్లీట్ గా సరౌండింగ్ ఆఫ్ ద వర్క్ పీస్, మాస్టర్ వర్క్ పీస్ చుట్టూ కూడా నేను శాండ్ అనేది అప్లై చేసి మనం రీమింగ్ అనేది చేసినట్లయితే ఏమవుతుంది, సో వెరీ స్ట్రాంగ్ గా తయారవడం అనేది జరుగుతుంది. సో ఓవర్ సర్ఫేసెస్ లో స్మూత్ గా రావాలి, కంప్లీట్ గా స్మూత్ గా వచ్చేటట్టు మనం ర్యామింగ్ అనేది చేసుకోవాలి. సో అండ్ దెన్ ఈ యొక్క డ్రాగ్ బాక్స్ మనం ఏం చేయాలి, రివర్స్ గా మనం రొటేషన్ అనేది ఈ విధంగా రొటేట్ అనేది చేయాలి. ఓకే, సో ఈ విధంగా రొటేషన్ అనేది చేసినట్లయితే ఈ లోపల ఉన్నది ఏంటి, మాస్టర్ వర్క్ పీస్, మాస్టర్ వర్క్ పీస్ అనేది పైకి వస్తుంది, కింద అంతా కూడా శాండ్ అనేది అండ్ సైజ్ లో కూడా శాండ్ ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, సో అది డ్రాగ్ బాక్స్. నెక్స్ట్ కోప్ బాక్స్ అనేది, దీనిపైన ఇంకో కోప్ బాక్స్ అనేది మనం తీసుకోవాలి. సో ఈ కోప్ బాక్స్ అనేది తీసుకునే ముందు, సో ఇక్కడ ఏదైతే మేము మాస్టర్ వర్క్ పీస్ అనేది తీసుకున్నానో, ఇక్కడ మనం తీసుకునేది సింగిల్ ప్యాటర్న్ కాబట్టి, సో ఈ ప్యాటర్న్ కి ఇక్కడ ఉన్న ఒక సైడ్ ఈ డైరెక్షన్ లో ఇంకొక సైడ్ లో మనం రన్నర్ అండ్ స్క్రూ పిన్ అనేది మనం అరేంజ్మెంట్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా ఇక్కడ ఒకసారి చూడండి, సో ఇక్కడ అంటే కంప్లీట్ గా ఏదైతే మాస్టర్ వర్క్ పీస్ అనేది నేను తీసుకున్నానో ఈ మాస్టర్ వర్క్ పీస్ పైన కాకుండా ఈ మాస్టర్ వర్క్ పీస్ కి కాస్త డిస్టెన్స్ లో ఇక్కడ నేను రేజర్ పిన్ తో నేను ఈ విధంగా హోల్ అనేది చేసుకుని ఈ విధంగా ఎలా వదిలేసుకుంటాను. ఓకే, కానీ ఇక్కడ రేజర్ అనేది ఏంటంటే ఏదైతే నేను మాస్టర్ వర్క్ పీస్ అనేది తీసుకున్నానో దానిపైన నేను రేజర్ అనేది తీసుకోవటం అనేది చేయాలి. క్లియర్ అర్థమవుతుంది కదా, సో అంటే ఒకసారి చూడండి క్లియర్ గా, మీకు ఈ విధంగా నేను బాక్స్ అనేది తీసుకున్నట్లయితే ఈ బాక్స్ లో ఇది మనం తీసుకున్న మాస్టర్ వర్క్ పీస్. సో ఈ మాస్టర్ వర్క్ పీస్ కి కాస్త డిస్టెన్స్ లో ఈ విధంగా ఒక స్క్రూ పిన్ అనేది అరేంజ్మెంట్ అనేది చేసుకోవాలి. సో డైరెక్ట్ గా మాస్టర్ వర్క్ పీస్ పైన ఇంకొక రేజర్ అనేది నేను అరేంజ్మెంట్ అనేది చేయాలి. సో కంపల్సరీ డిజైన్ అనేది ఆ విధంగానే చేయాలి. సో ఇక్కడ ఈ విధంగా ఎప్పుడైతే ఇక్కడ స్క్రూ పిన్ ఇక్కడ అండ్ రేజర్ అనేది తీసుకున్నానో, సో ఈ పైన కో బాక్స్ అనేది మనం అరేంజ్మెంట్ అనేది చేసుకుంటాం. సో దీని చుట్టూ కూడా మనం అగైన్ గ్రీన్ శాండ్ వేసి మనం రీమింగ్ అనేది చేసినట్లయితే సో ఇవి కాన్స్టెంట్ గా ఉండిపోతాయి.
ఓకే సో ఇప్పుడు ఈ రేజర్ ని నేను ఇటు ఇటు ఇలా స్వివెల్ చేస్తూ బయటికి తీసేసుకోవాలి ఓకే అండ్ ఇక్కడ ఉన్న స్క్రూ పిన్ కూడా నేను ఇటు ఇటు ఇలా డైరెక్షన్ చేస్తూ బయటికి తీసేయాలి కానీ ఈ బయటికి తీసే ముందు కంపల్సరీగా ఈ స్క్రూ పిన్ అనేది ఏదైతే ఉంటుంది ఈ పైన సో ఈ విధంగా ఒక పోరింగ్ బేసిన్ గా ఒక కటింగ్ ప్రాసెస్ అనేది ఒక సర్క్యులర్ షేప్ లో కటింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఎందుకు చేయాలనేది ఎక్స్ప్లెయిన్ ఓకే అండ్ దెన్ ఇక్కడ స్క్రూ పిన్ కూడా నేను రిమూవింగ్ అనేది చేసుకుంటాం సో ఇప్పుడు రెండింటిని కూడా తీసాం కాబట్టి పైన ఉన్న కో బాక్స్ అనేది తీసి పక్కన పెట్టండి ఆల్రెడీ ఒక హోల్స్ అనేది పెట్టేసాం కాబట్టి సో ఈ డ్రాగ్ బాక్స్ లో ఈ మాస్టర్ వర్క్ పీస్ అనేది మనం తీయలేదు సో ఇప్పుడు ఈ మాస్టర్ వర్క్ పీస్ ని మనం ఇలా బయటకు రిమూవింగ్ అనేది చేసినట్లయితే సో ఇక్కడ ఏముంటుంది ఇక్కడ ఒక క్యావిటీ అనేది ఉంటుంది ఓకే సో ఈ క్యావిటీ అనేది ఉంటుంది దీనిపైన ఎగైన్ కో బాక్స్ ఎలా తీసామో ఆ విధంగా పెట్టేసినట్లయితే సో ఇప్పుడు ఈ స్క్రూ పిన్ గుండా నేను ఏదైతే మాల్టెన్ మెటల్ అనేది తీసుకుంటున్నానో ఆ మాల్టెన్ మెటల్ అనేది పోరింగ్ చేసినట్లయితే సో కంప్లీట్ గా ఈ మాల్టెన్ మెటల్ అనేది ఈ యొక్క క్యావిటీ అనేది ఏదైతే ఉంటుందో ఈ క్యావిటీలోకి రావడం అనేది జరుగుతుంది ఓకే సో ఇదే ఫిగర్ నేను ఇక్కడ మీకు హాఫ్ సెక్షన్ వేసి మీకు ఇక్కడ ఫిగర్ లో చూపించడం అనేది చేశాను ఓకే ఒకసారి చూడండి ఇక్కడ నేను తీసుకునేది కింద డ్రాగ్ బాక్స్ అనేది తీసుకున్నాను పైన కో బాక్స్ అనేది తీసుకున్నాను సో కంప్లీట్ గా శాండ్ అనేది ఫిల్ చేశాను పైన కింద ఇక్కడ ఇది నేను తీసుకున్న ప్యాటర్న్ సింగిల్ పీస్ ప్యాటర్న్ ఓకే సో ఇక్కడ నేను రేజర్ అనేది పిన్ అరేంజ్మెంట్ అనేది చేసి బయటికి తీసాను ఇక్కడ అగైన్ స్క్రూ పిన్ అనేది నేను అరేంజ్మెంట్ చేసి ఇక్కడ అగైన్ సమ్ బేసిన్ గా నేను కట్ చేయడం అనేది చేశాను ఓకే సో ఇక్కడ మీకు హాఫ్ సెక్షన్ అనేది చూపించడానికి నేను హ్యాచింగ్స్ అనేది వేసాను మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి అంటే హాఫ్ ఆఫ్ ద పొజిషన్ సో ఈ విధంగా బేసిన్ అనేది తీసుకున్నట్లయితే దీంట్లో సగానికి కట్ చేసి ఇక్కడ మీకు 3D వ్యూ లో చూపించడం అనేది చేస్తున్నాను ఒకసారి చూడండి సో దీంట్లో ఇక్కడ ఈ స్క్రూ పిన్ అనేది ఏదైతే తీసుకున్నాను ఇక్కడ నేను బేస్ లాగా కట్ చేయడం అనేది చేశాను ఎందువల్ల చేశాను నేను అంటే సో పైనుండి నేను పోరింగ్ మెటల్ అనేది పోరింగ్ అనేది చేసేటప్పుడు సో డైరెక్ట్ గా ఇక్కడ నేను ఈ విధంగా నేను తీసుకోలేదు అనుకుందాం అంటే బేసిన్ లాగా తీసుకోలేదు అనుకుందాం సో బేసిన్ లాగా తీసుకోకుండా డైరెక్ట్ గా ఇలా తీసుకుంటే ఏమవుతుంది సో పైనుండి పోరింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ గా కాంటాక్ట్ అనేది అయిపోతుంది ఇక్కడ నేను ఏదైతే క్యావిటీ అనేది తీసుకుంటానో సో ఆ క్యావిటీలోకి ఇలా వచ్చి ఇలా స్లైడ్ అయిపోతుంది సో కానీ మార్టల్ మెటల్ అనేది ఏంటి ఇట్స్ కెమికల్ కాంపోజిషన్ అవునా కదా సో ఈ కెమికల్ కాంపోజిషన్ అంటే నెంబర్ ఆఫ్ బబుల్స్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది గ్యాసెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ అనేది ప్రొడ్యూస్ అవడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా జరగడం వల్ల ఏంటి సో ఇక్కడ మనం తయారు చేసిన ప్రోడక్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్ డిఫెక్ట్స్ అనేది రావడం అనేది జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ ఒక బేసిన్ లాగా కట్ చేయడం అనేది చేశాను ఇక్కడ ఓకే సో ఈ బేసిన్ గుండా నేను ఇలా పోరింగ్ అనేది చేసేటప్పుడు ఈ ఎడ్జెస్ గుండా ఈ మాల్టెన్ మెటల్ అనేది ఇక్కడ వరకు రావటం అనేది జరుగుతుంది సో ఇక్కడ కూడా సమ్ కాన్వెక్స్ షేప్ నేను కట్ చేయడం అనేది చేశాను దేనికోసం ఇక్కడ కట్ చేయడం అనేది చేశాను సో దీన్ని మనం చోక్ గా పిలవడం అనేది జరుగుతుంది సో ఎందుకు ఇక్కడ కట్ చేశాను అంటే వచ్చిన మాల్టెన్ మెటల్ అంతా కూడా ఇక్కడ కంప్లీట్ గా ఇది ఫుల్ అయిన తర్వాతనే త్రూ ఈ రన్నర్ ఈ యొక్క లైన్స్ మనం రన్నర్ గా పిలవడం అనేది జరుగుతుంది ఈ రన్నర్ గుండా అంటే ఒక సేమ్ వెలాసిటీతో సేమ్ ప్రెషర్ సేమ్ వెలాసిటీతో ఈ క్యావిటీ లోకి మూవింగ్ అవ్వటం అనేది జరుగుతుంది సో వెలాసిటీ డిఫరెన్స్ ఉన్నా లేదనుకుంటే ప్రెషర్ డిఫరెన్స్ అనేది ఏమైనా ఉన్నా సో ఇక్కడ మనం తీసుకునే క్యావిటీలో సో ఒక మార్టల్ మెటల్ అనేది జిగ్జాగ్ వేలో కెర్లింగ్ అనేది జరుగుతుంది కెర్లింగ్ అనేది జరగడం వల్ల డిఫెక్ట్ ప్రోడక్ట్ అనేది ప్రొడ్యూస్ అవటం అనేది జరుగుతుంది ఓకే సో అందుకనే ఇక్కడ నేను పోర్ మెటల్ అనేది పోర్ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ ప్రికాషన్స్ గా ఒక బేసిన్ అనేది తీసుకున్నాను ఈ బేసిన్ గుండా మాల్టెన్ మెటల్ పోసేటప్పుడు ఇక్కడ చోక్ లోకి వచ్చిన మాల్టెన్ మెటల్ అంతా స్టోర్ అవటం అనేది జరుగుతుంది ఈ స్టోర్ అయిన మాల్టెన్ మెటల్ అనేది ఎప్పుడైతే ఫుల్ అవుతుంది ఇక్కడ నుండి ఇక్కడ రన్నర్ గా రన్నర్ లోంచి ఇక్కడికి రావటం అనేది ఈ విధంగా రావటం అనేది జరుగుతుంది అంటే అక్కడ వెలాసిటీ స్లో వెలాసిటీ ఫాస్ట్ వెలాసిటీ అనేది సెకండరీ బట్ వెలాసిటీ అనేది సేమ్ కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి యూనిఫామ్ గా ఈ క్యావిటీ అంతా ఫుల్ అవటం అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే ఫుల్ అవటం అనేది జరిగిందో ఇక్కడ ఈ రేజర్ కూడా ఇక్కడ ఫుల్ అవుతున్నటువంటి ఏంటి ఇస్ దర్ ఎనీ గ్యాసెస్ గానీ లేదనుకుంటే ఏమైనా ఎయిర్ బబుల్స్ లాంటివి ఏమైనా ఉండి ఉంటే సో కంపల్సరీగా ఈ రేజర్ గుండా బయటికి ఫ్లో అవుట్ అవటం అనేది జరుగుతుంది ఓకే అండ్ సెకండ్ కేస్ సో ఇక్కడ మనం తీసుకునే క్యావిటీ అనేది ఎప్పుడైతే ఫుల్ అవుతుందో అండ్ దెన్ దీని గుండా అండ్ అగైన్ ఈ మాల్టెన్ మెటల్ అంతా కూడా దీని గుండా ఇలా పైకి రావటం అనేది జరుగుతుంది అంటే ఇండికేషన్ అంటే ఇది కంప్లీట్ గా క్యావిటీ అనేది ఫుల్ అయిపోయింది అని మనకు తెలియడానికి
సో ఈ విధంగా పైకి రావటం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే పైకి వస్తుందో సో అక్కడ క్యావిటీ అనేది ఫుల్ గా కంప్లీట్ గా ఫిల్ అయిపోయిందని మనకి ఐడెంటిఫై అవటం అనేది జరుగుతుంది. ఓకే అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు దీన్ని కంప్లీట్ గా మనం సాల్వ్ నెక్స్ట్ వన్ ఏంటి కంప్లీట్ గా సాలిడిఫికేషన్ అనేది చేయాలి. సో బిఫోర్ సాలిడిఫికేషన్ ఐ రిపీట్ అగైన్ సో బిఫోర్ సాలిడిఫికేషన్ ఈ పైన చిన్న చిన్న హోల్స్ లాగా మీకు ఇక్కడ ఫిగర్ లో చూపించాను ఏంటి ఇక్కడ సో వెంట హోల్స్ అని అంటాం. ఈ వెంట హోల్స్ అనేది వెంట రాడ్స్ తో ఈ శాండ్ పైన మనం ఎలా తీసుకుంటూ పోవాలి అంటే చిన్న చిన్న హోల్స్ లాంటివి చేసుకుంటూ పోవాలి అంటే సో లోపల ప్రొడ్యూస్ అయిన గ్యాసెస్ అనేవి ఆల్మోస్ట్ మనం ఆల్రెడీ ప్రాపర్టీస్ లో మనం డిస్కస్ చేసాం. ఓకే సో ఆ వీటితో పాటు సో ఇక్కడ ఈ వెంట హోల్స్ లో నుంచి కూడా ఈ గ్యాసెస్ అనేది బయటకు ప్రొడ్యూస్ అవటం అనేది జరుగుతుంది. అక్కడ ప్రాపర్టీస్ ఏమని డిస్కస్ చేసాం పోరస్ అని అన్నాం. సో పోరస్ అనేది ఆల్మోస్ట్ శాండ్ పార్టికల్ కి పార్టికల్ సెంటర్ లో కంపల్సరీ ఉంటుంది. సో వాటి గురించి కూడా గ్యాసెస్ అనేది ఫ్లో అవటం అనేది జరుగుతుంది. బట్ ఇంకా ఎక్కువ ఫాస్టర్ సాలిడిఫికేషన్ అనేది జరగాలంటే సో వెంట రాడ్స్ తో మనం చిన్న చిన్న హోల్స్ అనేది పెట్టుకున్నట్లయితే సో వెరీ ఫాస్ట్ గా కూలింగ్ ప్రాసెస్ అండ్ సాలిడిఫికేషన్ ఆఫ్ కూలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం గ్యాసెస్ అనేది ఈజీగా బయట ఫ్లో అవుట్ అవటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే సాలిడిఫికేషన్ అనేది జరిగిందో పైనున్న కోక్ బాక్స్ అనేది బయటకు రిమూవింగ్ అనేది చేసుకుంటాం. ఓకే సో బయటకు రిమూవింగ్ అనేది చేస్తాం. దీంట్లో ఉన్నదంతా శాండ్ కాబట్టి అండ్ అగైన్ బ్రిటిల్ ప్రాపర్టీ అనేది ఉండాలి అనేది కూడా ప్రాపర్టీ లో మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ ఈ కింద ఉన్నది ఏంటి డ్రాగ్ బాక్స్. ఈ డ్రాగ్ బాక్స్ లో కంప్లీట్ గా ఇదంతా కూడా మెటలే. ఇది ఆల్రెడీ సగం ఫిల్ అయి ఉంటుంది, ఇది కంప్లీట్ గా ఫిల్ అయి ఉంటుంది. సో దీని అంతటిని కూడా మనం బయటకి సాలిడిఫికేషన్ అయిన తర్వాత బయటకి తీసినట్లయితే సో దీంట్లో ఇక్కడ ఈ షేప్ ఇదేంటి రేజర్ అనేది ఈ విధంగా మనకు కనబడుతుంది. అంటే మెటల్ అనేది సాలిడిఫికేషన్ జరిగిన తర్వాత శ్రింకేజ్ అనేది అవుతుంది కాబట్టి హాఫ్ ఆఫ్ ద మెటల్ పైన ఉండిపోతుంది. ఓకే అది కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ గేట్వే అనేది ఏదైతే తీసుకున్నాను ఇక్కడ గేట్వే అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ సో బయటికి తీసేటప్పుడు. సో దీన్ని మనం ఏం చేయాలి అండ్ అగైన్ మెషినింగ్ ప్రాసెస్ అనేది చేయాలి. సో మెషినింగ్ ప్రాసెస్ కటింగ్ ప్రాసెస్. సో చేసేటప్పుడు ఇక్కడ ఉన్న దీన్ని మనం కట్ చేసి తీసేయాలి, ఇక్కడ ఉన్న గేట్ వేస్ కూడా మనం రిమూవింగ్ చేసినట్లయితే మనకి కావాల్సిన ఒక రిక్వైర్డ్ షేప్ ఆఫ్ ప్రొడక్ట్ అనేది రావటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం తయారు చేసింది ఏంటి ఒక సింగిల్ పీస్ అంటే ఒక డ్రాగ్ బాక్స్ మాత్రమే తీసుకున్నాను. ఓకే కాబట్టి సింగిల్ పీస్ ప్యాటర్న్ ఇది ఈ విధంగా ప్రొడక్ట్ అనేది బయటకు ప్రొడ్యూస్ అవటం అనేది జరుగుతుంది. దీన్ని మనం సింగిల్ పీస్ ప్యాటర్న్ గా పిలవటం అనేది జరుగుతుంది. ఓకే క్లియర్ ఆల్ ఆఫ్ యూ. Thank you. Thank you very much.